జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆయన్ని హతమార్చారు సో ఖలిస్తానీ కమాండో ఫోర్స్ చీఫ్ టాప్ లీడర్షిప్ని మట్టుబెట్టడం అనేది చేస్తోంది భారత ఇది భారతదేశమే అంటే చేస్తుంది లేదా తెలియదు బట్ చేయొచ్చు కూడా ఒకసారి దీని గురించి చెప్తాను కరెక్ట్ బిగ్ పాజిటివ్ న్యూస్ తప్పకుండా ఇది యాక్చువల్గా పరమ్జీత్ సింగ్ పంజ్వర్ అన్నటువంటి వ్యక్తి ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ అధినేత అసలు పాకిస్తాన్ వాళ్ళు లేడు అని వాళ్ళు ఫస్ట్ చెప్పారు అటువంటిది అతని అతను చనిపోయిన తర్వాత అవును చనిపోయాడు మా దేశంలోనే అని వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు ఎందుకంటే దాని అన్ని వైరల్ అయ్యాయి అతను చనిపోయినటువంటి బుల్లెట్ మార్క్స్ ఉన్నటువంటి శరీరం శవం అంతా సోషల్ మీడియాలో వచ్చేసాయి అవి వచ్చింది కూడా లాహోర్ నుంచి తెలిసింది మనకి మళ్ళీ అక్కడ జరిగింది ఏంటి అజ్ఞాత వ్యక్తులు ఎవరో వచ్చి షూట్ చేసి పారు ఆయన పొద్దున వాకింగ్ వెళ్తుంటే ఈయనని అలాగే ఈయన గన్మెన్ ఇద్దరిని షూట్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు అంటే గతంలో మనం గ్లోబల్ రౌండప్లో ఒక కొన్ని ఎపిసోడ్స్ క్రితం మనం చర్చించుకున్నాం నలుగురు కశ్మీరీ సపరేటర్స్ చనిపోయారు కుప్పవాడాల నుంచి వెళ్ళినటువంటి కుంకార ఆతంవాదిని ఒకదని చంపారు అతను చాలా కాలం మనకు దొరకకుండా ఉన్నాడని చనిపోయాడు ఈ ఇన్ని కేసుల్లో కూడాను అన్ఐడెంటిఫైడ్ గన్మెన్ అని చెప్తున్నారు ఈ రోజు దాకా వాళ్ళు ఎవరు చంపారో వీళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు కానీ మనుషులు చనిపోతున్నారు ఇది చాలా విడ్డూరమైనటువంటి విషయం సరే దీని వెనకాల ఎవరు ఉన్నారు అని కనుక మనకు దానికి పెద్ద ప్రశ్నించుకోకర్లేదు మనకు అర్థమవుతున్నది ఎందుకంటే గతంలో మనకు మోదీ గారు కూడా చెప్పారు మన పాకిస్తాన్లో ఉన్నటువంటి మన ఆస్తులు అంటే మన అసెట్స్ స్పైస్ ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వాలు దానికి కాంప్రమైజ్ చేశాయి వాళ్ళ ఉనికిని తెలిపే వాళ్ళకి పాకిస్తాన్కి తెలియచేశాయి తెలియంగానే వీళ్ళని క్రమేపి వాళ్ళని అందరినీ కూడా ఎలిమినేట్ చేసింది పాకిస్తాన్ ఇన్ఫ్యాక్ట్ ఐకే గుజరాలు ఉన్నప్పుడైతే ఆయనకు మా ఇటువంటి శత్రుత్వం ఉండకూడదు మనం చాలా పెద్ద అన్నగా పాత్ర పోషించాలని చెప్పి కంప్లీట్గా విత్డ్రా చేశారు ఆయన రా యొక్క యాక్టివిటీస్ని విడ్డ్రా ఆయన అలాగే మనకు గతంలో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ అన్సారీ గారు ఆయన ఇరాన్లో చేసినటువంటి ఉదంతాలన్నీ తెలుసు మనకు ఇలాగే చాలామంది గత ప్రభుత్వాలలో కాంప్రమైజ్ అయ్యి పాకిస్తాన్కి చాలా సీక్రెట్స్ చెప్పడం వల్ల మన వాళ్ళు ఎవరూ లేరు అజిత్ దోవాల్ గారు వచ్చిన తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా గత పది సంవత్సరాలు అంటే తొమ్మిది సంవత్సరాలు అయింది తొమ్మిది సంవత్సరాల్లో మళ్ళీ క్రమేపీ మెల్లిమెల్లిగా ఆయన ఆల్రెడీ అక్కడ పనిచేసి వచ్చారు కాబట్టి అక్కడ మళ్ళీ మన అసెట్స్ని మనం అవును కాబట్టి ప్రతి ప్రావిన్స్లో ఈరోజు పాకిస్తాన్ అ అష్ట కష్టాలు పడుతున్నది ఖైబర్ పక్తున్ఖో కావచ్చు లేదా బలూచిస్తాన్ కావచ్చు సింధ్ కావచ్చు ఈవెన్ పంజాబ్లో కూడా వాళ్ళు తప్ప తప్పించుకునే పరిస్థితి లేదు ఎవరో ఎవరు చంపిపోతున్నారో దొరకట్లేదు వాళ్ళకి ఇటువంటి పరిస్థితిలో ఈరోజు పాకిస్తాన్ ఉన్నది కాబట్టి ఇది తప్పకుండా అజిత్ దోవాల్ గారి హస్తం దీని వెనకాల ఉంది అని మనం భావిస్తున్నాము భారతదేశమే మాట్లాడట్లేదు పాకిస్తాన్ కూడా ఏం మాట్లాడట్లేదు వాళ్ళకి ఎవిడెన్స్ లేదు వాళ్ళ దగ్గర ఎవరో చంపిపోతున్నారు ఎవరు చంపుతున్నారో అర్థం కావట్లేదు వాళ్ళకి ఈ భయంతో వణికిపోతున్నారు వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ హఫీజ్ సయీద్ ఒక చనిపోయినటువంటి కశ్మీర సపరేటిస్ట్కి జనాజా అతను ప్రేయర్స్ వెనకాల కంప్లీట్ ఆర్మీ కమాండోస్ అతనికి సెక్యూరిటీ ఇచ్చారు అంత భయంలో ఉన్నారు వాళ్ళు ఎప్పుడొచ్చి భారతదేశం ఎవరిని చంపుతుందో అన్న భయంలో ఉన్నారు వాళ్లకు భయం ఉండడం అన్నది మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ తెలుగు నాట ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు